ఏడబోయి బండ కొట్టుకోవాలి మనం. ఈ టీవీలలో ఇవి నాడు నేడు ఇవన్నీ రావడం కాబట్టి మొన్నేం మాట్లాడినా నిన్నేం మాట్లాడినా కాబట్టి సరిపోతుంది. లేకుంటే తిక్క పట్టుకొని చావమా. ఈయన గ్రామ సచివాలయాలు పెట్టినాడా? ఎంత అంటే అంత దౌర్భాగ్యం. నేను ఇంతకుముందు చెప్పిన అంతమంది సర్పంచులు మా వాళ్ళు గెలిస్తే మా వాళ్ళు పనులు కూడా చేయకోకుండా కూడా చెక్ పవర్లు మీకే ఇచ్చినారు. ఈయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినదే జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందున్న సమితి వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ తీసుకుని వచ్చినది ఎన్టీ రామారావు గారు. ఒక మండలంలో అగ్రికల్చర్ ఆఫీసరు, ఇంజనీర్లు అందరూ ఉండాలని, వీటిని మరింత మైక్రో లెవెల్లో వెళ్ళాలి అని చెప్పేసి ఒక 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ అనే వ్యవస్థ, ఒక 2000 జనాభాకు సంబంధించిన ఒక సచివాలయ వ్యవస్థ, ఇక్కడే అన్ని పనులు కావాలి. వీటి పక్కన ఒక రైతు భరోసా కేంద్రం, వీడు రైతుకు సంబంధించిన దానికి ఒక ఇనిషియేటివ్. దీనిలో కొన్ని ఇబ్బందులు ఒడిదుడుకులు ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే ఒక వ్యవస్థ కొత్తగా మొదలైనప్పుడు అవన్నీ సరి చేసుకోవాల్సిన బాగుంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడు పంచగట్టుకునే వాళ్ళం ఉన్నటువంటి సూట్ కుట్టేళ్ళన్నప్పుడు ఇటువైపు టైట్ ఒకటివైపు లూజ్ ఉంటుంది. అవన్నీ అడ్జస్ట్ చేసి అలైన్మెంట్ చేస్తే నీట్గా ఫిట్ అవుతాయి. అవన్నీ కూడా చేస్తున్నాయి. ఈయన సచివాలయాలు మొదలుపెట్టిన అంటాడు, ఈయనే ఐటీ అంటాడు. ఇప్పటికీ తెలియదు ఏంటంటే ఎప్పుడో నా నెదర్మల జనార్దన్ రెడ్డి, పివి నరసింహారావు ఐటీ మొదలుపెట్టినది కూడా ఈయనే ఫోటోలు పెట్టుకొని చూపిస్తాడు అని నేనే చేసినాను అంటాడు. ఏం కర్మో ఏమో కానీ మన దరిద్రానికి అనుకోవాలా. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ 120,000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. 3.5 లక్షల మందికి వాలంటీర్ల జాబ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కుటుంబ సభ్యులు భాగస్థులైనారు. నాకు తెలిసి ఇంకా సర్పంచులకు ఏ పని లేదు, చేయడానికి కూడా ఏం లేదు. అడిగిపోయింది సింపుల్ క్వశ్చన్. ఈయన చెప్పిన క్వశ్చనే, ఈయన చెప్పిన దానికి గతంలో ఉన్నటువంటి సంవత్సరానికి వచ్చే 10,000 కోట్లలో 50,000 కోట్ల రూపాయలు అని ఇతనే అంటున్నాడు 5 సంవత్సరాలు. ఆ 50,000 కోట్లు ఎక్కడ పోయినాయి బాబు? ఈ 1.5 సంవత్సరంలో మాకు వచ్చిన నిధులు ఎక్కడ పెట్టాం? మేము ఖర్చు చెప్పినాం, చెప్పగలుగుతాం. సచివాలయ బిల్డింగ్లు కట్టించినాం, ఆర్బీకే సెంటర్లు కట్టించిస్తున్నాం, హాస్పిటల్స్ కట్టిస్తున్నాం, రోడ్లే ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక అసెట్ క్రియేట్ చేసినాం. మరి నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే ఆ 50,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? నేను చెప్తున్నా, చెట్టు లేని నీరు చెట్టు కిందకి వెళ్ళిపోయినాయి. ఆడ నీరు లేదు, చెట్టు లేదు. గుంతలు లేని ఇంకుడు గుంతలకు వెళ్ళిపోయినాయి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లేదు, ఏది లేదు. కేవలం నీ కార్యకర్తలు దోచుకోవడానికి ఉపయోగపడ్డాయే తప్ప ఒక అసెట్ క్రియేట్ చేయడానికి ఎక్కడ ఉపయోగపడలే. ఒక ఆస్తి, ప్రభుత్వం ఒక ఆస్తిని ఇక్కడ సంపాదించి పెట్టింది. ఈ డబ్బుల వల్ల, నరేగా డబ్బుల వల్ల ఇక్కడ ఒక ఆస్తి జనరేట్ అయిందని ఎంతంత దారుణం అంటే, హార్టికల్చర్ డబ్బులు కూడా, రైతులకు సంబంధించిన హార్టికల్చర్ డబ్బులు కూడా పార్టీలు అని చెప్పేసి మీరు డబ్బులు ఇవ్వలేదు రైతులకు. మీరు నీతులు చెప్తున్నారు, దాని మీద దాడులు అంటే అది మనం పూర్తిగా వింటే మేము మళ్ళీ అనేది కాదు. ఇన్వెస్టిగేషన్లో సపోజ్ దగ్గర దగ్గర మన జిల్లాకు చూస్తే 3,000 ఆలయాలు ఉన్నాయి. దాంట్లో కేవలం 284 మాత్రమే ఎండోమెంట్ కిందకు ఉన్నాయి. ఎండోమెంట్ కింద ఉన్న 284కి సంబంధించిన దానిలోకి సీసీ కెమెరాలు, టీవీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెస్ట్ ఆ ఊర్లలో సంబంధించిన చిన్న చిన్న కట్టలు, చిన్న చిన్న దేవుళ్ళు, రాములు, అనార్గనైజ్డ్గా ఉండేవి. ఈయన సొంతం రామతీర్థంలో ఈయనైతే ఏ గుడైతే చెప్తున్నాడో దాని ట్రస్టీ చైర్మన్ వచ్చి అశోక్ గజపతిరాజు, తెలుగుదేశం సీనియర్ నాయకుడు. ఆయన కెమెరాలు పెట్టలే. ఆయన కెమెరాలు పెట్టి ఉంటే ఖచ్చితంగా నిందితులు దొరికేవాళ్ళు. నందీశ్వరుడి కెమెరాలలో దొరికిన తర్వాత సంతలూపలపాడులో మేమే పెట్టామని చెప్పిన తర్వాత ఇంకెక్కడెక్కడైనా కెమెరాలు పెట్టి దొరికిపోతారేమన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తారు. ఎవరికి లాభం? సింపుల్ విషయం. మత కల్లోహాలు కావచ్చు, గుళ్ళ మీద దాడులు జరిగితే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి నష్టం తప్ప లాభం ఉండదు కదా. మరి ఎవరికి లాభం వస్తుంది? దీన్ని అవకాశంగా మలుచుకోవాలనుకున్న పార్టీలకు లాభం వస్తుంది. దీన్ని అవకాశంగా పెట్టుకొని మలుచుకోవాలనుకున్న పార్టీలకు వస్తుంది. నీ ఒక 60 ఏళ్ళ అనుభవంలో నువ్వు చెప్పే పాఠం ఏంటి? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళ మధ్య నన్ను గొడవలు చెప్పాలి పెట్టించారు. నేను హిందూ ముఖ్యమంత్రిని, నువ్వు క్రిస్టియన్ ముఖ్యమంత్రి, ఇదా? నేను మనిషిని అని చెప్పుకునేంత పరిస్థితి కూడా లేకుండా పోతున్నారే. నేను ఒక మనిషిగా కూడా చూడాలి అనే ఒక ఆలోచన కలిగించేలాగా చేయాలి తప్ప నేను హిందూ, నేను ముస్లిం, నేను క్రిస్టియన్, ఈ పద్ధతిలో నేను చేస్తాను అని చెప్పే పద్ధతికి చేస్తామా? పురాణాలు ఎత్తుక్కుంటే మన దేశంలో శైవులు, వైష్ణవులు కూడా కొట్టుకున్న సందర్భం ఉంది. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని. సంబంధం అంటే హిందూ మతంలోనే మనమే చూసుకుంటే మన రాయలసీమ ప్రాంతంలో తిరుపతికి 25% నుంచి 30% మంది ముస్లిమ్స్ పోతారు. బీబీ నాంచారమ్మ మాకు బంధువు అవుతుంది అని చెప్పేసి 120 కిలోమీటర్లలో అక్కడ ఉన్న వెంకటేశ్వర ముస్లిమ్స్ భక్తులుగా వెళ్తారు. నేను ఒక అతను బాలముని అనే అతను మా ముదుగు పక్కన పోయి తిరుమలలో ఫోటో తీయించుకొని గుండు కొట్టించుకొని వచ్చినాడు. నేను అడిగా, ఏమో ఎక్కడ కొట్టించినట్టే? తిరుమలలో గుండు కొట్టించినాను. వెళ్తుంటా అంటారా ముస్లిమ్స్ అంటే? నాకు దాని మీద అంతవరకు అవగాహన లేదు. వెళ్తుంటుంది, బీబీ నాంచారమ్మ మా బంధువు అవుతుంది, వెంకటేశ్వర స్వామి తరపున బంధువు అవుతారు అంటే మైథలాజికల్గా ఏ విధంగా రిలేషన్ మనం తెలియదు. కానీ నేను అడిగా, అక్కడ పోయి ఏమన్నా మీరు సంతకాలు పెట్టిపోయినారా అని. ఈ సంతకాల గోళ ఎప్పుడు లేదు సార్, ఇప్పుడు వచ్చింది కొత్తగా అన్నారు. ఎవరు పెట్టారంట సంతకాలు కూడా? మీరు కూడా ఉంటారు, మీకు కూడా తెలిసి ఐడియా ఉంటుంది. నేను ఒకవేళ తప్పు మాట్లాడితే కరెక్ట్ చేయండి, నాకు ఇబ్బంది లేదు. నాకు ఎందుకంటే దాని మీద అంత పురాణాల మీద పెద్ద అవగాహన లేదు. సంతకాలు ఎవరు చేయరంట డిక్లరేషన్లో. ఎందుకు వచ్చింది ఆ భావన? ఏ విధంగా సమాజాన్ని విడదీయాలనుకుంటున్నాను? రాజకీయం కోసం ఎంత నీచానికేనా? ఇది రాజకీయ అజెండా కాకపోతే, గుడులు అనేది రాజకీయ అజెండా కాకపోతే ఏ ఒక్కడైనా గుళ్ళజోలికి పోతారా? పోరు. ఎప్పుడైతే ఇది రాజకీయ అజెండాగా మారుతుందని తెలిసిందో, దీనివల్ల 10 ఓట్లు వస్తాయని తెలుసుకున్నారు, దీనివల్ల మనం ఏదో ఒక విభజన చేయొచ్చు అనుకున్నామో ఖచ్చితంగా ఈ ఓట్ల కోసం పోతారు. మనం ఆలోచించాల్సిన క్రమం అలాంటిది. ఎందుకు మనల్ని మోసం చేస్తున్నారు, ఎందుకు ఏ విధంగా మనల్ని మభ్య పెడుతున్నారు అని ఒక ముఖ్యమంత్రిగా 60 ఏళ్ళు చేసిన ఒక ముఖ్యమంత్రిగా నీ వయసు తగ్గట్టు నీవు మారుతారు, మీరు మారుతారు అనుకున్న ప్రతిసారి మమ్మల్ని నిరుత్సాహమే పరిచినాడు. సమాజంలో చీలిక తేవడానికే ఉపయోగపడుతున్నాడు తప్ప కులాలు మతాల మధ్య ఏముంటుందయ్యా? ఒక యాక్సిడెంట్లో పడిపోయి ఒక అతను రోడ్డు మీద పడిపోయి ఉంటాడు. సాయంత్రం 8 గంటలకు ఆ రూట్లో బండ్లేమో, కాళ్ళలో రక్తం కారుతూ ఉంటుంది. ఒక ఆటో అతను వచ్చి ఎక్కించుకొని వచ్చి హాస్పిటల్ పోతాడు. ఆ సందర్భంలో ఎవడు మనకు దేవుడు? ఆటో వాళ్ళు దేవుడు. ఆటోలో తీసుకొని వచ్చినాడు మనకు దేవుడు, అంతే. హాస్పిటల్లో తీసుకోపోతావు, ప్రాణాపాయంలో ఉన్న అతనికి నీకు పోతానే తక్షణమే ట్రీట్మెంట్ చేసి నేను ఇబ్బంది లేకుండా చేసిన డాక్టర్ అక్కడ దేవుడు. నీకు డాక్టర్ దగ్గరికి వచ్చారు కదా, ఆటో అని మర్చిపోతావు. కానీ నీకు ఆ సందర్భంలో అతను లేకపోతే మనం లేము అనేది ఒక ధైర్యం, ఒక అభయం ఇచ్చినాడు, మనం తీసుకొచ్చినాడు. దైవత్వం అంటే అక్కడ ఉంటుంది. ఏ దేవుడు తన మతం కోసం, తన కులం కోసం కొట్టుకొని చావండి, నా కోసం మీరు కొట్టుకోండి అని ఎవరు చెప్పరు. మన ఆలోచన విధానం మారితేనే సమాజంలో మనం ఏదైనా తీసుకొని రావచ్చు. మీ అనుభవం అంతా చూపించిన దానిల కోసమా? ఎంత నీచానికంటే అంత నీచమా? ఏమైతే సర్పంచ్ ఎలక్షన్లలో ప్రభుత్వాలు ఏమైనా మారిపోతున్నాయా? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.